మీట్ మీ ఆఫ్టర్ స్కూల్ ఎపిసోడ్ 1 కంటిన్యూషన్. ఇంకా హిజరీ అలాగే శ్వతారా ఇద్దరు కలిసి రావడం అకీరా చూసి షాక్ అవుతాడు. ఇంకా వెంటనే అక్కడే ఉన్న అకీరా అమ్మ హిజరీని చూసి, టీచర్ మీ పక్కనున్న ఇతను ఎవరు అని అడుగుతుంది. ఇంకా వెంటనే హిజరీ అకీరా వాళ్ళ అమ్మతో, మేడం ఈయన నాకు కాబోయే హస్బెండ్ అని పరిచయం చేస్తుంది. ఇంకా అకీరా అమ్మ వెంటనే హిజరీతో, సారీ టీచర్, మా పిల్లలు మీకు చాలా ఇబ్బంది కలిగించారు, టెన్షన్ లో మీకు కాబోయే హస్బెండ్ ను కూడా ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది, మమ్మల్ని క్షమించండి అని అకీరా అమ్మ అకీరా వైపు తిరిగి, రే అకీరా టీచర్ కి సరిగ్గా సారీ చెప్పు అని అంటుంది. ఇంకప్పుడు అకీరాకి బాగా కోపం వచ్చి తన టీచర్తో, అంటే హిజ్రీతో, నువ్వు కూడా ఒక టీచర్వేనా, నిజానికి నీకు మాకేమైందో ఆ విషయం అవసరం లేదు, నువ్వు కేవలం మా పేరెంట్స్ ముందు అలాగే మిగిలిన టీచర్ల ముందు నువ్వు మంచిదాని అనిపించుకోవాలనే ప్రయత్నిస్తున్నావు, కానీ మా గురించి నువ్వు అసలు పట్టించుకోవడం లేదు, అంటే నువ్వు కేవలం నీ పెళ్లికి ముందు ఏదో జాబ్ చేయాలి కదా అన్నట్లు చేస్తున్నావు, అంతకాడికి ఈ జాబ్ ని ఇప్పుడే వదిలేసేయచ్చు కదా అని అంటాడు అకీరా. ఇంకా వెంటనే హిజ్రీ, నేనేం అలా కావాలని చేయలేదు అని ఇంకా ఏదో చెప్పేలోపు ఇంకా అకీరా అమ్మ అకీరాని పట్టుకుని, ఏంట్రా ఆ మాటలు, నీ ప్రవర్తన ఏంటి, టీచర్తో అలా నేను మాట్లాడేది, ఇంకొక మాట మాట్లాడకుండా టీచర్కి సారీ చెప్పు, ఇంకొక మాట టీచర్ ఏమైనా అన్నావంటే నేను నిన్ను అసలు క్షమించను అని కొడుతుంది. అప్పుడు హిజ్రీ అకీరా అమ్మ దగ్గరకు వచ్చి, అకీరాని వదిలేయండి మేడం అని చెప్పి విడిపిస్తుంది. ఇంకా అకీరా కోపంగా కారులోనికి వెళ్ళి కూర్చుని శ్వతారాను చూసి చాలా బాధపడతాడు. ఇంకా అప్పటికే తెల్లవారిపోతుంది కాబట్టి హిజ్రీ నెక్స్ట్ సీన్ లో తన రూమ్ కు వచ్చి తన కంప్యూటర్ లో రాసి పెట్టుకున్న మాటల్ని చూసి చాలా బాధపడుతుంది. ఇంకా హిజ్రీ పక్కనే ఉన్న శ్వతారాతో, ఈ మాటల్ని నేను టీచర్ అవ్వాలనుకున్నప్పుడు రాసుకున్న మాటలు, అవి ఏంటంటే నేను టీచర్ని అయినప్పుడు పిల్లలతో క్లోజ్ గా ఉండాలని అలాగే వాళ్ళ బాధల్ని నాతో పంచుకునే టీచర్ గా ఉండాలని రాసి పెట్టుకున్న మాటలు, కానీ ఇప్పుడు చూస్తే ఆ అబ్బాయి చెప్పినట్లుగా నేను కేవలం టీచర్ గా నటిస్తున్నానంతే, అంతేగాని ఒక బాధ్యతాయుతమైన టీచర్ని కాలేకపోయాను అని ఏడుస్తుంది హిజ్రీ. అప్పుడు శ్వతారా హిజ్రీని పట్టుకొని, నువ్వు ఏడవద్దు, నాతో వచ్చాయి, మనిద్దరం కలిసి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం అని అంటాడు. ఇంకా హిజ్రీ బాధపడుతూ కూర్చుంటుంది. నెక్స్ట్ సీన్లో అకీరా తన ఇంట్లో టిఫిన్ చేయడానికి కిచెన్లోనికి వస్తాడు. అప్పుడు తన అమ్మ టిఫిన్ తయారు చేస్తూ, ఇదిగో చూడు అకీరా, మీ నాన్న మన ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు, అప్పటి నుంచి నువ్వు నేనే ఉన్నాము, అందువల్ల నువ్వు ఎలా ఆలోచిస్తావో నాకు తెలుసు, నువ్వేం చేస్తావో నాకు తెలుసు, ఎందుకంటే మనిద్దరం ఒకరినొకరం కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి, ఎందుకంటే నువ్వంటే నేనే, నేనంటే నువ్వు, అలాంటిది ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను అకీరా, నువ్వేంటో నాకు అర్థం కాలేకపోతున్నావు అని అంటుంది. ఆ మాటకు అకీరా, ఈ మధ్య నేను వింతగా ప్రవర్తిస్తున్నాను, అదేంటో నువ్వు అర్థం చేసుకోలేవమ్మా, ఎందుకంటే అదేంటో నాకే అర్థం కావడం లేదు అని అంటాడు. ఇంకా తన అమ్మ ఏం చెప్పాలో తెలియక అంతే చూస్తూ కూర్చుంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో హిజరీ ప్రిన్సిపాల్ దగ్గర నుంచుంటుంది. ఇంకప్పుడు ప్రిన్సిపాల్ హిజరీతో, ఇదిగో చూడు హిజరీ, నిన్న నువ్వు సమయానికి అందుబాటులో లేకపోయినా నేను అలాగే మిగిలిన టీచర్స్ను కలిసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాము, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం, ఇదిగో చూడు హిజరీ, అసలు నేను కనుక నీ ప్లేస్లో ఉంటేనా, జాయిన్ అయిన మొదట్లోనే నీలాగా లాగిన్ ఐడి పాస్వర్డ్ని పోగొట్టుకోను, అలాగే వీకెండ్ సమయాల్లో నీలాగా అందుబాటులో లేకుండా దూరాభారాలు వెళ్ళను, అలాగే నీలాగా ఆల్కహాల్ తాగి నీలెవరిని వెంటేసుకొని రాను, ఇలాంటి పనులన్నీ నేనేం చేసుండేదాన్ని కాదు, ఎందుకంటే పిల్లలు మనల్ని చూస్తూ ఉన్నారు కాబట్టి మన పరువు పోతుంది అని అంటుంది ప్రిన్సిపల్ మేడం. ఇంకా ఆ మాటకి హిజరీ, నాకు అర్థమైంది మేడం, నన్ను క్షమించండి అని అంటుంది. ఇంకా హిజరీకి చెప్పేటప్పుడు మిగిలిన స్టాఫ్ టీచర్స్ అందరూ కూడా వింటారు. ఇంకా వెంటనే ప్రిన్సిపల్ మేడం, ఇదిగో చూడమ్మా హిజరీ, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే టీచర్ వృత్తి అనేది ఒక పవిత్రమైన ఉద్యోగం, టీచర్లుగా మనం ఎప్పుడూ స్టూడెంట్స్కి సరైన దారినే చూపించాలి, టీచర్ అంటే అలాగే ఉండాలి, ఎందుకంటే ఈ జూనియర్ హై స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, వీరిపైన మనం ఎంత దృష్టి పెట్టినా సరే వాళ్ళు ఎప్పుడూ కూడా అజాగ్రత్తగా అసురక్షితంగా ఉంటారు, మనం వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది ప్రిన్సిపల్ మేడం. ఆ మాటకి హిజరీ, సరే మేడం అని అంటుంది. ఇంకా అకీరా మాత్రం దెబ్బ తగిలి ఉండడంతో స్కూల్కు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. ఇంకా అలా చదువుకుంటున్నప్పుడు అకీరాకి హిజరీ అంటే తన టీచర్ అయిన బాయ్ ఫ్రెండ్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ విధంగా అకీరా అతన్ని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం హిజరీ అకీరా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అకీరా అమ్మ మార్కెట్ నుంచి వచ్చి, అకీరా రేపు వెళ్ళు నువ్వు స్కూల్కి, రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ టీచర్కి సారీ చెప్పు అని అంటుంది. ఇంకా అకీరా ఏం మాట్లాడకుండా కిచెన్లో ఏదో వెతుక్కుంటూ ఉన్నప్పుడు అక్కడున్న వస్తువుల్లో అకీరా వాళ్ళ నాన్న నుంచి వచ్చిన లెటర్ అక్కడ పెట్టి ఉంటుంది. అది చూసి అకీరా దాన్ని తీసుకుంటాడు. ఇంకా తన అమ్మ మాత్రం, ఇదిగో చూడు అకీరా, నువ్వు మాత్రం టీచర్కి సారీ చెప్పాల్సిందే అని అకీరాతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ అకీరా ఏం మాట్లాడకుండా ఆ లెటర్ మీద ఉన్న అడ్రస్ని చూస్తూ ఉంటాడు. అది చూసి తన అమ్మ, ఏం చేస్తున్నాడు అకీరా అని వెనక్కి తిరుగుతుంది. ఇంకా వెంటనే అకీరా, ఇది నాన్న నుంచి వచ్చిన లెటర్ కదా అని దాన్ని ఓపెన్ చేయబోతూ ఉంటాడు. ఇంకా వెంటనే తన అమ్మ వచ్చి అకీరాని ఆ లెటర్ ఓపెన్ చేయనీయకుండా ఆపి, ఆగు అకీరా, దాన్ని టిక్ చెయ్యి, అది నీకేం అర్థం కాదు, ఇటువ్వు, ఇదంతా అర్థం చేసుకోవడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి అని ఆ లెటర్ని అకీరా దగ్గర నుంచి లాక్కుంటుంది.
ఇంక వెంటనే అకీరా కోపంగా తన అమ్మతో నన్ను ఇంకా చిన్నపిల్లల్లా చూడడం మానేసేయి అని గట్టిగా అరిచి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు అకీరా. ఇంకా వెనకాలే తన అమ్మ ఆగు అకీరా ఎక్కడికి వెళ్తున్నావని అరుస్తూ బయటకు వచ్చి చూస్తుంది. కానీ అకీరా అప్పటికే వెళ్ళిపోతాడు బయటికి. ఇంకా వెంటనే అకీరా ఇంటికి వస్తున్న హిజ్రి అప్పుడే అక్కడికి వచ్చి అకీరా అమ్మను చూసి, నమస్తే మేడం, ఈరోజు అకీరా ఆబ్సెంట్ కదా, అంతేకాకుండా తనకి దెబ్బ తగిలింది కదా, తనకెలా ఉందో చూడ్డానికి వచ్చాను అని చెప్తుంది హిజ్రి. ఇంకప్పుడు అకీరా అమ్మ హిజ్రీకి జరిగిందంతా చెప్తుంది. ఇంకా అకీరా అమ్మ హిజ్రీతో ఈ విధంగా అకీరా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని చెప్తుంది. ఇంకా వెంటనే నెక్స్ట్ సీన్లో అకీరా అమ్మ అకీరాను వెతకడానికి ఒకవైపుకు వెళ్తుంది. అలాగే హిజ్రీ కూడా అకీరాను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా దారిలో హిజ్రీకి తన ప్రిన్సిపల్ చెప్పిన మాటలు గుర్తొస్తుంది. అదేంటంటే, ఈ జూనియర్ హై స్కూల్ పిల్లలు చాలా చంచలంగా ఉంటారు, వాళ్ళని మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా వాళ్ళు ఎప్పుడు అజాగ్రత్తగా ఉంటారు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటుంది హిజ్రీ. ఇంకా ఆ విధంగా హిజ్రీ నైట్ వరకు అకీరాను వెతుకుతూ ఉంటుంది. ఇంకా హిజ్రీ కారులో వెళ్తూ అకీరాని వెతుకుతూ ఉంటుంది. ఇంకప్పుడే వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ విధంగా హిజ్రీ వర్షంలో వెళ్తూ రోడ్డు మీద అంతా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా అటువైపుగా అకీరా సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటాడు వర్షంలో. అది చూసి వెంటనే హిజ్రీ కార్ ఆపి గొడుగు వేసుకుని అకీరా అని గట్టిగా పిలుస్తుంది అకీరాని. ఇంకా అదే టైంలో అక్కడ ఒసాకాలో ఆ రోజు నైట్ షతార ఆఫీస్ నుంచి వచ్చి తన అపార్ట్మెంట్కి వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడు ఆ షతారాని వెనక నుంచి శాన్ పిలిచి, షతారా ఈరోజు ఏదైనా వండుకుందామా అని అంటుంది. ఇంకా శాన్ ని అక్కడ చూసే షతారా షాక్ అవుతాడు. ఇంకా షతారా శాన్ తో, మీరేంటి మేడం ఇక్కడున్నారు అని అంటాడు. ఇంకప్పుడు శాన్, నేను కూడా నీ ఇంటి పక్కనే ఉంటున్నాను అని పరిచయం చేసుకుంటుంది. అంటే శాన్ కూడా షతారా ఇంటి పక్కనే అద్దెకు వస్తుంది. ఇంకా శాను తన ఇంట్లోనికి వెళ్తూ షతారా నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది అని అడుగుతుంది. ఆ మాటకు షతారా తను చాలా బాగుంది అని అంటాడు నవ్వుతూ. ఇంకా ఇప్పుడు అక్కడ హిజ్రీ అకీరాని పిలవడంతో అకీరా తన టీచర్ని చూసి ఆగుతాడు. ఇంకా హిజ్రీ అకీరా దగ్గరకు వెళ్ళి, ఏంటి అకీరా అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఇంకా అకీరా అక్కడున్న బోర్డును చూపించి, ఇదిగో నేను ఆ మయూగమ అనే బీచ్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తాడు. ఇంకా హిజ్రీ ఆ బోర్డు మీద మయూగమ బీచ్ 20 కిలోమీటర్లు అని రాసి ఉండడం చూస్తుంది. ఇంకా వెంటనే హిజ్రీ అకీరాతో, ఏంటి అకీరా ఆ బీచ్ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది, అంత దూరం నువ్వు ఇప్పుడు అక్కడికి ఒక్కడవే ఇంత చీకట్లో వెళ్తావా అని అడుగుతుంది. ఇంకా ఆ మాటకు అకీరా, అది ఫుల్ మారథాన్లో సగం కూడా ఉండదు, వెళ్తాను అని అంటాడు. ఇంకా వెంటనే హిజ్రీ, మీ అమ్మగారు నీ గురించి ఎంతగానో బాధపడుతున్నారు, అందువల్ల వచ్చి నా కారులో కూర్చో, నేను నిన్ను ఇంటి దగ్గర దింపేస్తాను అని అంటుంది. ఇంకా అకీరా ఏం మాట్లాడకుండా నెమ్మదిగా వెళ్ళి హిజ్రీ కారులో కూర్చుంటాడు. ఇంకా హిజ్రీ కూడా అకీరా అమ్మకు ఫోన్ చేసి, అకీరా దొరికాడు అని చెప్తుంది. అలాగే నేను అకీరాని ఇంటికి తీసుకుని వస్తాను అని కూడా చెప్తుంది హిజ్రీ. ఇంకా కారులో ఉన్న అకీరా తను వేసుకున్న కోటు తడిసిపోవడంతో కారులోనే దాన్ని తీసేస్తాడు. ఇంకా హిజ్రీ అకీరాతో, చూస్తుంటే అకీరా నువ్వు ఈ టైంలో బీచ్కి వెళ్ళేంత సాహసం చేస్తున్నావు అంటే నువ్వు పెద్దవాడు అయినట్లే ఉంది. అంతేకాకుండా నిజం చెప్పాలంటే నువ్వు ప్రతిసారి నీ పనుల ద్వారా నన్ను ఎప్పుడూ సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నావు, అలాగే కొన్నిసార్లు ఊహించినవి కూడా చేసి నువ్వు నాకు అర్థం కాని విధంగా ఉన్నావు అని అంటుంది హిజ్రీ. ఇంకా అకీరా మాత్రం సైలెంట్గా వింటూ ఉంటాడు. ఇంతలో వర్షం నెమ్మదిగా పడుతూ చక్కని సౌండ్తో పడుతూ ఉన్నప్పుడు అది చూసి అకీరా పక్కనే ఉన్న హిజ్రీతో, అదిగో చూడండి టీచర్, మీరు మొన్న క్లాసులో వర్షం గురించి లెసన్ చెప్పారు కదా, అంటే వర్షం ఎప్పుడు ఎలా పడుతుందో అలాగే ఏ టైంలో పడుతుందో అంతా వివరించారు కదా, ఇప్పుడు అలాగే మీరు చెప్పినట్లుగానే పడుతుంది అని ఆ రోజు వర్షం గురించి హిజ్రీ చెప్పిన పద్యాన్ని వివరంగా ఒక్కొక్క లైను వివరిస్తూ వర్షాన్ని చూస్తూ హిజ్రీకి అప్పజెప్తాడు అకీరా. ఇంకా హిజ్రీ కూడా ఆ రోజు చెప్పిన వర్షం గురించిన పాఠాన్ని గుర్తు చేసుకుంటుంది హిజ్రీ. ఇంకా హిజ్రీ వర్షం కూడా తను చెప్పినట్లుగా పడడం చూసి అంతే చూస్తూ ఉంటుంది. ఇంక వెంటనే అకీరా ఆ పద్యాన్నంతా చెప్పి, అచ్చం మీరు చెప్పినట్లుగానే ఈ వర్షాన్ని నేను ఫీల్ అవుతున్నాను టీచర్, ఆ రోజు మీరు క్లాస్లో కూడా చెప్పారు కదా మనం అనుభూతిని చెందుతామని, ఇప్పుడు నాకు అలాగే ఉంది అని అంటాడు అకీరా. ఇంకా హిజ్రీ కూడా తను చెప్పిన పాఠాన్ని అకీరా అప్పచెప్తుంటే తను కూడా చాలా ఫీల్ అవుతూ వింటుంది. ఇంకా వెంటనే హిజ్రీ అకీరాతో, నాకు నిజంగా ఈ పద్యం అంటే చాలా ఇష్టం, అందువల్ల నేను ఎప్పుడూ కూడా ఈ పద్యాన్ని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పాలని ఎంతగానో అనుకుంటూ ఉంటాను, అది ఈరోజు నీ వల్ల నిజమైంది అకీరా, అందువల్ల నీకు థ్యాంక్ యూ అని చెప్తుంది హిజ్రీ. ఇంకా వెంటనే అకీరా తన టీచర్తో, టీచర్ మీరు అప్పుడే పెళ్లి చేసుకొని వెళ్ళిపోరు కదా, ఇక్కడే ఉంటారు కదా అని అంటాడు. ఆ మాటకు హిజ్రీ నవ్వి, ఏమో చెప్పలేము, అందరూ అంటున్నట్లుగా నేను హోంరూమ్ టీచర్గా ఉండడానికి సరిపోను అని అనిపిస్తుంది అని అంటుంది. ఆ మాటకు అకీరా, లేదు టీచర్ మీరు సరిపోతారు అని అంటాడు. అప్పుడు హిజ్రీ నవ్వుతుంది. ఇంకా హిజ్రీ నవ్వడం చూసి అకీరా కూడా నవ్వుతాడు. ఇంకా హిజ్రీ, సరే వెళ్దాం పదా అని కారు స్టార్ట్ చేయబోతున్నప్పుడు అకీరా హిజ్రీ చెయ్యి పట్టుకుంటాడు. ఇంకా కారు స్టార్ట్ చేయనీయకుండా ఆపుతాడు. ఇంకా హిజ్రీ అంతే చూస్తూ ఉంటుంది. ఇంకా అకీరా హిజ్రీ దగ్గరకు వస్తాడు. ఇంకా హిజ్రీ అకీరా ఏం చేస్తున్నాడు అన్నట్లు చూస్తూ ఉంటుంది. ఇంతలో హిజ్రీకి ఫోన్ వస్తుంది.
ఇంక వెంటనే హిజరీ ఫోన్ మాట్లాడుతూ కారు బయటకు వస్తుంది. ఇంకా హిజరీ ఫోన్లో, నేను ఇప్పుడే తప్పిపోయిన నా స్టూడెంట్ని కనుక్కున్నాను, ఇప్పుడు తన్ని తన ఇంటికి తీసుకెళ్లబోతున్నాను అని చెప్తుంది. ఆ మాట కారులో ఉన్న అకిరా వింటాడు. నిజానికి హిజరీకి ఫోన్ చేసింది తన బాయ్ ఫ్రెండ్ అయిన షతారో. ఇంకా షతారో వెంటనే ఫోన్లో హిజరీతో, అయితే హిజరీ టీచర్గా నువ్వు నీ బాధ్యతని నిర్వర్తించావన్నమాట, సరేలే మంచి పని చేశావు అని అంటాడు. ఇంకా హిజరీ వెంటనే షతారో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్లో చెప్పి కారు ఎక్కబోతుంది హిజరీ. కానీ కారులో అకిరా ఉండడు, కేవలం తన కోటు మాత్రమే ఉంటుంది. అది చూసి అకిరా అకిరా అని అంతా వెతుకుతుంది హిజరీ. కానీ ఎక్కడా అకిరా కనిపించడు. నిజానికి అకిరా అక్కడే పక్కనే ఉన్న ఒక గోడ వెనుక కూర్చొని తనలో తాను నేను స్టూడెంట్నంట, అలాగే చిన్నపిల్లవాడినంట, ఈ విధంగా టీచర్ నా గురించి చెప్తుంది ఫోన్లో అని కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంకా హిజరీ మాత్రం అరిచి అరిచి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ విధంగా హిజరీ వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత అకిరా అమ్మ హిజరీకి ఫోన్ చేసి టీచర్ అకిరా ఇంటికి వచ్చేశాడు అని చెప్తుంది. ఆ మాటకు హిజరీ సరే మేడం, తను క్షేమంగా ఇంటికి వచ్చాడు కదా అని సంతోషంతో ఫోన్ పెట్టేస్తుంది హిజరీ. ఇంకా అకిరా ఇంటి దగ్గర అకిరా అమ్మ అకిరా వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిన లెటర్స్ అన్నిటినీ ఒక చోట దాచిపెట్టేసి సీక్రెట్గా ఉంచుతూ ఉంటుంది. అది చూసి అప్పుడే అక్కడికి వచ్చిన జోఫే, ఏంటి బాస్ అకిరాకి జరిగిన విషయం చెప్పొచ్చు కదా అని అంటాడు. ఆ మాటకు అకిరా అమ్మ లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అకిరాకి ఈ విషయం చెప్పను అని అంటుంది. ఇంకా అక్కడ హిజరీ తన ఇంట్లో అకిరా వదిలిపెట్టిన కోటుని చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ ఎవరో ఒకరు హిజరీ అకౌంట్కి లాగిన్ అయ్యి మా స్కూల్లో జరుగుతున్న వింతలు అని హెడ్డింగ్ పెట్టి హిజరీ టీచర్ నెక్స్ట్ సంవత్సరం ఎవరినో పెళ్లి చేసుకోబోతుంది, తన హస్బెండ్ ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు, ఈ టీచర్ ఇంకా టీచర్గా ఉండడం ఎందుకు, ఇప్పుడే స్కూల్ టీచర్గా ఉండడం మానేసేయొచ్చు కదా అని హిజరీ అకౌంట్లోనే ఎవరో రాస్తారు. అలా రాస్తున్నది ఎవరో ఇంతకీ ఎవరికీ తెలీదు. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో పిల్లలందరికీ హిజరీ టీచర్కి పెళ్లి అవ్వబోతుంది అని తెలుస్తుంది. ఇంకా పిల్లలందరూ కూడా మన హిజరీ టీచరే తన అకౌంట్లో ఏ విధంగా తన సీక్రెట్స్ అన్నీ చెప్తున్నారేంటి అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఎవరో హిజరీ అకౌంట్లో లాగిన్ అయ్యి ఇదంతా రాశారు కాబట్టి. ఇంకా స్కూల్లో పిల్లలందరూ గందరగోళంగా ఉంటారు. ఇంకా అప్పుడే హిజరీ స్కూల్కి వస్తూ ఉంటుంది. ఇంకా హిజరీ వచ్చేలోపు తన క్లాసులో పిల్లలందరూ టీచర్ వెళ్ళిపో అని బోర్డు మీద రాస్తూ ఉంటారు. అది చూసి అప్పుడే క్లాసులోనికి వచ్చిన అకిరా ఒక్కసారిగా షాక్ అవుతాడు. కొంచెం సేపటికి హిజరీ క్లాస్ రూమ్ లోనికి వస్తుంది. అప్పుడు పిల్లలందరూ బోర్డు మీద రాసి సైలెంట్ గా కూర్చుంటారు. ఇంకా హిజరీ బోర్డు మీద చూసి కంగ్రాట్స్ టీచర్, అలాగే పెళ్లి చేసుకుంటున్నారంట కదా, ఇంకా క్లాస్ విప్పడం మానేసేయండి అని రాసి ఉన్న మాటల్ని హిజరీ చూస్తుంది. ఇంకా హిజరీ వెంటనే క్లాస్ అందరినీ చూస్తుంది. ఇంకా హిజరీ కొంచెం సేపు మౌనంగా ఉండి వెంటనే డస్టర్ తీసుకుని బోర్డు అంతా క్లీన్ చేస్తూ నేనెక్కడికి వెళ్ళను, నేనెక్కడికి వెళ్ళడం లేదు అని అంటూ బోర్డు క్లీన్ చేసి పిల్లల వైపు తిరిగి, ఇదిగో చూడండి స్టూడెంట్స్, మీరందరూ నా గురించి తక్కువగా అంచనా వేయచ్చు ఎందుకంటే నేను బయటకు అలాగే కనిపిస్తాను కాబట్టి, అంతేకాకుండా నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఆ విషయంలో నా గురించి నేను కూడా ఎంతగానో బాధపడుతున్నాను, కావున మీకందరికీ ఫ్రాంక్ గా చెప్తున్నాను, అదేంటంటే మీరు అనుకునేది నిజమే, అదేంటంటే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతను చాలా మంచివాడు, నాకు చాలా బాగా సరిపోతాడు, అయితే నేను అలాంటి మనిషిని కూడా వదిలేసుకుని ఇక్కడికి వచ్చానంటే ఎందువల్లంటే అది కేవలం మీకోసమే, నేను మీతో ఉండాలని వచ్చాను, ఏదో ఒకరోజు మీరు నన్ను నమ్మి పూర్తిగా నా మీద ఆధారపడే మీకిష్టమైన టీచర్గా ఉండాలని వచ్చాను అని అంటుంది. ఇంకా హిజరీ అన్న మాటలకి పిల్లలందరూ సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా హీరో మాత్రం తన టీచర్ ఎక్కడికి వెళ్ళడం లేదు అని చెప్పడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అకిరా. ఇంకా అక్కడ షతారా దగ్గర నైట్ టైము, నెక్స్ట్ డే షతారా శాంతో హిజరీ ఆ టీచర్గా అక్కడే ఉండాలనుకుంటుందంట, ఇప్పుడప్పుడే నన్ను పెళ్లి చేసుకోదంట అని అంటాడు. ఆ మాటకు శాను, నాకు తెలుసు హిజరీ సామాన్యురాలు కాదు, తను అలా కనపడుతుంది అంతేకాని తను ఏం చేయాలనుకుంటుందో దాన్ని ఖచ్చితంగా చేసేస్తుంది అని అంటుంది శాన్. ఇంకా శాను షతారాని డిన్నర్కి పిలుస్తుంది. ఈ విధంగా శాను షతారో దగ్గరగా ఉంటారు. ఇంకా నెక్స్ట్ హిజరీ స్కూల్కి చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే హిజరీ అకిరా తన దగ్గర వదిలేసిన కోటుని తీసుకెళ్లి అకిరాకి ఇస్తుంది. ఇంకా హిజరీ అలా వెళ్తూ వెళ్తూ అకిరా వైపు తిరిగి, అకిరా నీ ఫ్యూచర్ ఆస్పిరేషన్ ఫామ్ ఉంది కదా, దానిలో నువ్వేం అవ్వాలనుకుంటున్నావో దాన్ని రాసి త్వరగా నాకు సబ్మిట్ చేయి అని అంటుంది. ఇంకా అకిరా మాత్రం తన టీచర్ని చూస్తూ ఉంటాడు. ఇంకా అకిరా ఒక నిమిషం ఆగి పరిగెత్తుకుంటూ హిజరీని టీచర్ అని పిలుస్తూ హిజరీ దగ్గరకు వెళ్ళి, టీచర్ నేను ఇష్టపడుతున్నాను, ఇప్పుడు నేనేం చేయాలి, నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు అకిరా హిజరీతో. ఆ మాట విని హిజరీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. దీంతో ఎపిసోడ్ 1 అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ డ్రామా ఆల్ ఎపిసోడ్స్ కోసం ప్లేలిస్ట్లో చూడండి.